సిద్దిపేట జిల్లా మర్కూర్కు మండలం చేపర్తి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ గ్రామ సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో మహిళా వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు ఇటీవల లైన్ ఉమెన్గా సెలెక్ట్ అయిన బబ్బూరి శిరీష, ఫీల్డ్ అసిస్టెంట్, ఇతర మహిళా మనులకు షాల్లో కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ బాలరెడ్డి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని, దేశంలో మొదటి లైన్ ఉమెన్గా సెలెక్ట్ అయిన శిరీషకు ప్రత్యేక అభినందనలు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు బహుమతి అందజేశారు. గ్రామ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ, మహిళలు సాధించలేనిది ఏదీ లేదని, దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి అని, కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు విశేష కృషి చేసేయాలి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వికాస్ రెడ్డి, వార్డు మెంబర్లు హెచ్ఎం శ్రీనివాస్, నర్సింహులు, నాయకులు గ్యార మల్లేష్, జిన్ని కృష్ణ, జయరామ్ శేఖర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రెండోది ఏంటంటే, ప్రతి మహిళ విజయం మీద కూడా ఒక అర్థం చేసుకుని ఒక వ్యక్తిగల కుటుంబం ఒక ఇంట్లో ఉండడం కూడా మనం గమనిస్తున్నాము. ఎందుకంటే ఒక గాలి పడడానికి ఒక దారం ఆధారంగా ఒక దారం వల్లే మేము పురుషులం ఒక దారం అంత పని మేము చేసేది. దానికే మీరు ఎంతో ఇష్టం మీరు ఏడడానికి ఆస్పదం ఉన్నది. మేడం మేడం లక్ష్మి గ్రామ సర్పంచ్ గారు అశోక్ గారి అధ్యక్షత జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ సభ్యులు, గ్రామ పంచాయతీ పూర్తి స్థాయి మహిళా వార్డు సభ్యులు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, బ్యాంకు మిత్ర, మిగతా మనందరికీ కూడా రోల్ మోడల్గా ఉన్నటువంటి శిరీష, అందరికీ కూడా పేరు పెట్టిన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరూ అన్ని విషయాలు చెప్పిండ్రు, కానీ ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి విషయాలన్నీ చెప్పారు. కానీ మన తల్లి మనల్ని కనిపించినటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు కూడా నిరంతరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంత నీరసైతామని అది చాలా గొప్ప, ఎందుకంటే ఎవరు గురించారు భర్త లేడీస్ వాళ్ళు చేస్తారు అనేది. కానీ ఇప్పట్లో ఎందుకంటే చదువుకోరు కాబట్టి వాళ్ళకు కూడా నాలెడ్జ్ బాగున్నారు, చదువుకున్న వాళ్ళకు నాలెడ్జ్ ఏం చేయాలి ఏం చదువు వాళ్ళకు పట్టుదల అనేది అలా చేసుకొని ఇంకా కూడా మన గ్రామ పంచాయతీకి ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా కానీ మనం ముందు ఇంకా తెచ్చుకొని చేసుకొని ఇంకేమైనా ఇబ్బందులు ఎదురుకుందాం చేసుకుందాం అని కోరుతున్నాం.